ప్రైజ్ ద లార్డ్ నేటి వాగ్దానము రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలగదు. హెబ్రీ పత్రిక 9:22. ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము తనది కాని రక్తం తీసుకొని పరిశుద్ధ స్థలంలో ప్రవేశించేవాడు. ఆ యాజకులు అర్పించు ఒకటే విధమైన బలులు తెచ్చువారికి ఎన్నడను సంపూర్ణ సిద్ధి కలుగచేయవు. అయితే బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపకం నాకు వచ్చినవి. ఏలైనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్క రక్తము పాపములను తీసివేట అసాధ్యము. యేసుక్రీస్తు ప్రభువు మన పాపముల నిమిత్తము సదాకాలం నిలుచు ఒక బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులను తన పాదములకు పాదపీఠంగా చేయ వరకు కనిపెట్టుచు దేవుని కృపార్షమును ఆశిండాయను. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడి వారిని సదాకాలము సంపూర్ణులుగా చేస్తున్నాడు. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయవస్తుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడతారు. ఆమెన్.